జగన్ గారి దెబ్బ ఆ ఇద్దరు నాయకులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఒక పక్క 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొని ప్రశాంతంగా రాజకీయాల్లో ప్రతిపక్ష హోదాలో గడిపేసి ఏదో విధంగా అధికార పక్షం మీద బురద జల్లేసి ప్రజల మీద వ్యతిరేకత తీసుకొచ్చేయాలి ప్రజల నుంచి అని ఒక ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ప్రశాంతంగా జీవితం సాగించేద్దాం అనుకుంటే ఆ ఎత్తులు చిత్తు చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉండడంతో కంటి మీద కునుక్కు లేకుండా పోతుంది ఆ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక విశ్లేషణ. అదే టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగి 2024లో అధికారం కైవసం చేసుకుంటాం అని ఒక ధీమా వ్యక్తం చేసి ఒక గంటా పదంగా చెప్పేసి అదే టైంలో అమరావతి రైతులకు ఒక హామీ ఇచ్చేసి కేంద్రం తరపున నానా హంగామా చేశారు. ఇప్పుడు ఆయనకు కూడా ముందు చూస్తే నుయ్యే వెనక చూస్తే గొయ్య అన్న చందంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి. అంటే ఈ పరిస్థితులు ఎందుకు క్రియేట్ అయ్యి ఎలా క్రియేట్ అవుతున్నాయి అంటే కారణం ఏంటంటే అంటే మునిగి వాళ్ళు ఏ టైంలో మునుగుతారు ఎలా ముంచుతారు అంటే కొన్ని కొన్ని ఊహించలేము. అవి ముందు చెప్పి చెప్పి రావు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ సమస్యలు అనేది చెప్పి చెప్పి రావు కాబట్టి రాజకీయాల్లో కూడా సేమ్ అదే అప్లై అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరు పార్టీల నేతలకు కూడా అదే అప్లై అయిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది కూడా త్రూ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల ద్వారా. అది ఎలా అంటే ఒకవైపు ఊహించని విధంగా అంటే భారతీయ జనతా పార్టీని రెండుగా వాళ్ళు చెప్పుకున్న ఎన్డీఏ వేరు లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వేరే వాళ్ళు చెప్పుకున్నా వాళ్ళు సమర్థించుకునేందుకు చెప్పుకున్నా ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీయే అంతే. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అయినా అది ఎక్కడున్నా సరే దేశంలో ఎక్కడున్నా ఢిల్లీలో ఉన్నా తమిళనాడులో ఉన్నా ఎక్కడున్నా సరే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీయే. ఆ స్టాండ్ తీసుకునే నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంతే తప్ప అక్కడ ఒక రూలు ఇక్కడ ఒక రూలు అక్కడో నిర్ణయం ఇక్కడో నిర్ణయం అనేది ఉండదు. సో ప్రజలు ఆ తరపు ఆ టై అలాగ ఆలోచించలేరు. రాజకీయ విశ్లేషకులు ఆలోచించినట్టు లేదంటే పార్టీ నేతలు సమర్థించుకున్నట్టు ఓట్లేసి ముందు తమకు తాము సమర్థించుకొని ఓటేసే అంత ఇది ప్రజల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఇష్టమైన పార్టీకి ఓటేస్తారు వాళ్ళకి ఇష్టం లేని పార్టీని ప్రత్యర్థి పార్టీగా చూస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళకి ఇష్టమైన పార్టీ ఏ పార్టీని ప్రత్యర్థిగా చూస్తుందో ఓటర్కు కూడా ఆ పార్టీ ప్రత్యర్థే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారనుకోండి వాళ్ళకి వైసీపీ ప్రత్యర్థి ఎప్పుడు కూడా తెలుగుదేశానికి వైసీపీ ప్రత్యర్థే. తెలుగుదేశాన్ని ఇష్టపడి తెలుగుదేశం గెలవాలని కోరుకునే ప్రతి వ్యక్తికి కూడా వైసీపీ ప్రత్యర్థి. అలాగే వైసీపీ కూడా అంతే. వైసీపీకి ప్రధాన శత్రువు ఎవరంటే తెలుగుదేశం పార్టీ. వైసీపీని ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడే ప్రతి వ్యక్తికి కూడా ప్రధాన శత్రువు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు. సేమ్ అప్పీల్ అవుతుంది. ఇక్కడ జనసేన విషయంలో కూడా అంతే. ఆయన ఏదో ఆంధ్రప్రదేశ్లో జనసేనతో జనసేన బీజేపీతో కూటమి పెట్టుకుందని కేంద్రంలో బీజేపీకి మాకు సంబంధం లేదంటే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు. అయితే ఇక్కడ ఇరకాటంలో పడిన పరిస్థితి అది కూడా జగన్ గారి నిర్ణయాల వల్ల. రకరకాల నిర్ణయాలతో చంద్రబాబు గారిని ఎలా ఇరకాటంలో పెట్టారు. అయితే అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా బీజేపీతో చేతులు కలిపి ఆయన ఇరకాటంలో పడిన సందర్భం. ఎందుకు అంటే సానుకూలంగా ఉంది వైసీపీ మీద భారతీయ జనతా పార్టీ అని మనకు ముందు నుంచి తెలుసు. ఎక్కడ ఏ విషయాన్ని ఖండించట్లేదు. గత 7-8 నెలలుగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎక్కడ తప్పుపట్టలేదు. ఎవరో సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు తప్పుపడతా వచ్చారు కానీ మూడు రాజ్యాల అంశం కానీ సమ్ ఎక్సెట్రా ఇంకా వేరే ఏమన్నా అంతే తప్ప ప్రతి విషయాన్ని ఖండిస్తూ రావట్లేదు భారతీయ జనతా పార్టీ. నిజంగా అదే పరిస్థితి ఉంటే ఈరోజు జగన్ గారికి ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరికి ఉండేది కాదు, ప్రధానితో భేటీ అయ్యి ఉండేవారు కాదు, అమిత్ షాతో భేటీ అయ్యి ఉండేవారు కాదు, కేంద్ర మంత్రులను కలిసి ఇవన్నీ చెప్పుండేవారు కాదు, మండలి రద్దు తీర్మానం గురించి ఈరోజు చర్చ జరిగి ఉండేది కాదు. సో ఇలాంటి టైంలో అనుకోకుండా ఇరుక్కుపోయి భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు నడవలేక ప్రశాంతంగా రాజకీయాల్లో ముందుకెళ్లాలనుకుని భారతీయ జనతా పార్టీతో కలిసి రాంగ్ స్టెప్ వేసామా అని చెప్పి జనసేన నేతలు బాధపడాలా, లేదంటే పొత్తు తెగతెంపులు చేసేసుకుని 3-4 ముచ్చటైందని చెప్పి మరో మత చేసుకోవాలా, లేదంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీద పార్టీ నేతలకు చెందిన వాళ్ళ మీద లేదంటే చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుల మీద లేదంటే చంద్రబాబు గారి మాజీ పిఏ మీద ఐటీ రైట్స్ జరుగుతూ 2,000 కోట్ల రూపాయల అక్రమాలు అక్రమ తరలింపు సొమ్ము జరిగింది అవినీతి లావాదేవీలు జరిగాయని చెప్పి బయట పెట్టిన దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి మిత్రత్వం ఉంది అనేది వైసీపీ ప్రశ్నిస్తున్న ప్రశ్న. దానికి మన సమాధానం ఉందా అంటే ఇంకా రాలేదు చెప్పాలి. సో ఇలాంటి టైంలో అటు
జనసేన ఎంతగా ఇరుకును పడిందో, ఎంత ఇబ్బంది పడుతుందో భారతీయతో జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటూ, అదే టైంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అంతే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా, ఐటీ రైట్స్లో బయటపడుతున్న సంచలన నిజాల కారణంగా కానివ్వండి, రాజకీయంగా మండల రద్దు విషయంలో లేదంటే సెలెక్ట్ కమిటీ విషయంలో కానివ్వండి, ఎక్కడికక్కడ ఒకవైపున వాళ్ళు సంధించిన అస్త్రాల వరకు సక్సెస్ఫుల్గా సంధిస్తున్నా, అవి ఎక్కడ చేరాలో అక్కడ చేరక ఎవరికి ఎవరిని దెబ్బతీయాలో ఆ దెబ్బ తీయకపోవడం వల్ల ఆ అస్త్రాలు ఎక్కడి నుంచి అయితే కదులుతున్నాయి కానీ అవి మధ్యలో ఆగిపోతున్నాయో ఫెయిల్ అవుతున్నాయో, ఎందుకంటే దీపావళికి మనం కాల్చిన మందులన్నీ పైకి వెళ్ళాం, కొన్ని కొన్ని టపాలను పేలిపోతూ ఉంటే చీదేస్తూ ఉంటాయి, ఇది కూడా అలాగే అనమాట. ఈ అస్త్రాలు కూడా కొన్ని కొన్ని పనికొస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. కాకపోతే వీళ్ళైతే సంధించేశారు, అవి ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటే ఒక్కొక్కసారి మండల రద్దు విషయంలో చూడండి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి కార్యదర్శి 2 సార్లు దాన్ని ఆ మండలి సెలెక్ట్ కమిటీకి సంబంధించి ఆ ఫైల్ను తిరిగి పంపించడం, అది రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పి దాని మీద వీళ్ళు ఇప్పుడు కేసులు పెట్టే వరకు వెళ్ళడం, ఇదంతా ఒక తలనొప్పి వ్యవహారం అన్నమాట. ఇవన్నీ జరుగుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు కూడా ఇరుకుని పడ్డారు. జగన్ గారి దెబ్బకి, జగన్ గారి నిర్ణయానికి ఒకేసారి 2 పార్టీలు కూడా అయోమయంలో పడ్డాయి అనేది ఈ ఓవరాల్ పరిస్థితులను అంచనా వేస్తూ రాజకీయ విమర్శకులు విశ్లేషకులు చేస్తున్న అభిప్రాయం.